మండే మంచో ఈరోజు టేస్టీ టేస్టీ ఆలు టిక్కీ ఎలా చేయాలో చూద్దాము మీకు గుర్తే ఉండే ఉంటుంది నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఆలు టిక్కీతో బర్గర్ చేసి చూపించాను కదా ఆ ఆలు టిక్కీనే ఈరోజు చూపిస్తాను ఫస్ట్ మనం పొటాటోస్ని కుక్కర్లో వేసి కొన్ని వాటర్ పోసి టూ టు త్రీ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత పొటాటోస్ కూల్ అయిన తర్వాత ఇలా పొటాటోస్ని పీల్ చేసి పెట్టుకోవాలి అన్ని పొటాటోస్ని పీల్ చేసిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి మీకు వీలైతే చేత్తో లేకపోతే పప్పు గుత్తితో లేకపోతే ఇలా మ్యాషర్తో అయినా అన్ని పొటాటోస్ని మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలని మిక్సీలో వేసి ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ కప్ అటుకుల్ని ఒక బౌల్లో వేసుకొని వన్ టు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి నీట్గా కడిగి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నాననివ్వాలి నానిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కడిగేసి గట్టిగా పిండి ఇంకొక బౌల్లోకి పెట్టుకోవాలి మనం వన్ కప్ ఆఫ్ అటుకుల్ని వేస్తే అవి నానిన తర్వాత అదే కప్కి నిండుగా పైకి వస్తుంది ఉబ్బి ఇలా నానిన అటుకులు ఒకటి చూపిస్తున్నాను ఇలా మనము గోరుతో నొక్కితే ఈజీగా తునిగిపోవాలి ఆ టైంలో మనము నీళ్ళన్నిటినీ పిండేసి ఇంకో బౌల్లోకి తీసుకోవాలి అటుకులు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానితే సరిపోతుంది కాబట్టి మనము పొటాటోస్ని బాయిల్ చేసే కుక్కర్ని ఆఫ్ చేసిన తర్వాత అటుకులు నానేస్తే పొటాటోస్ కూల్ అయ్యేలోపు అటుకులు మంచిగా మెత్తగా నానతాయి నేను హాఫ్ కేజీ టు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పొటాటోస్ తీసుకున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ ఆఫ్ అటుకులు సరిపోతాయి ఇలా పొడి పొడిగా అయిన అటుకులను చేత్తో నలిపితే మెత్తగా అవుతాయి ఇప్పుడు మ్యాష్ చేసిన పొటాటోలో గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ అలాగే ఈ అటుకుల్ని వేసి బాగా మిక్స్ చేయాలి పేస్ట్ లాగా అవ్వాలి అంతగా కలిసిపోవాలి ఇప్పుడు ఈ మిక్చర్లోకి రుచికి సరిపోయినంత సాల్ట్ కొంచెం పసుపు వన్ స్పూన్ ఆఫ్ కారం వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా మనం చేత్తో రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదా మన బూందీ లడ్డు ఎలా చేస్తామో అలాగే మంచిగా చేత్తో రౌండ్ షేప్గా చేసుకోవాలి అప్రాక్సిమేట్లీ టెన్ టు ట్వెల్వ్ టిక్కీస్ రెడీ అవుతాయి ఇలా అన్ని బాల్స్ రెడీ చేసుకున్న తర్వాత ఒక కవర్ పైన లైట్గా ఆయిల్ అప్లై చేసి ఒక్కొక్క బాల్ని చేత్తో కట్లెట్ టైప్లో లైట్గా ప్రెస్ చేయాలి టిక్కీ అనేది లావుగానే ఉండాలి పల్చగా ఉండకూడదు ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో టూ స్పూన్స్ మైదా పిండి టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కొంచెం సాల్ట్ వేసి వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి లైట్గా జారుడుగా ఉన్న కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా ఈ మిక్చర్ని రెడీ చేసుకోవాలి ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలూ టిక్కీస్ని ఈ మిక్చర్లోకి డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఫోర్ టు ఫైవ్ రస్క్ పీసెస్ని వేసుకొని గ్రైండ్ చేస్తే ఇలాంటి రస్క్ పౌడర్ రెడీ అవుతుంది ఇలా రెడీ చేసుకున్న పౌడర్లో ఆలూ టిక్కీస్ని వన్ బై వన్ అద్దాలి ఇలా చేయడం వల్ల టిక్కీస్ చాలా క్రిస్పీ అండ్ క్రంచీగా వస్తాయి అన్ని టిక్కీస్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఫ్లాట్గా ఉన్న ప్యాన్ని పెట్టి టెన్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని పోసి హీట్ చేయాలి చూపిస్తున్నాను కదా ఇంత క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది ఎందుకంటే ఇది డీప్ ఫ్రై కాదు షాలో ఫ్రై కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ బై వన్ టిక్కీస్ని స్లోగా డ్రాప్ చేయండి ఫోర్ టు ఫైవ్ టిక్కీస్ని వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి టూ మినిట్స్ ఫ్రై చేయండి ఆ తర్వాత టిక్కీస్ని ఇంకో సైడ్కి టర్న్ చేయండి మరో టూ మినిట్స్ తర్వాత మళ్ళీ టిక్కీస్ని ఫ్లిప్ చేయండి అంతే మన ఆలు టిక్కీస్ రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ సెట్ ఆఫ్ టిక్కీస్ని అదే ప్యాన్లో అదే ఆయిల్తో ఫ్రై చేయండి ఒకవేళ ఆయిల్ తగ్గిపోయి ఉంటే మరి కొంత ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేసేయండి ఈ టిక్కీస్ని అలాగే చేయొచ్చు మన బిన్నీ తింటున్నట్టుగా లేదా సాస్లో డిప్ చేసుకొని తినొచ్చు లేదా బర్గర్లో ఇలా సెట్ చేసుకొని తినేయచ్చు ఆ వీడియోని మీరు చూడకపోయినా లేదా మళ్ళీ చూడాలి అనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న లింక్ని క్లిక్ చేయండి అలాగే బెంజాయ్ ఫ్యామిలీలోకి జాయిన్ అవ్వండి